ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన లోన్లు అని చెప్పి అనేవాళ్ళు ఆ లోన్లు చూస్తే పరిస్థితి ఏమిటో తెలుసా అక్షరాల ఒక గ్రామంలో 1000 మంది అర్హులు ఉంటే అందులో ఇచ్చేది కేవలం ఇద్దరికో ముగ్గురికో ఇచ్చేవారు అది కూడా 50000 రూపాయలు సబ్సిడీ ఇస్తే అందులో 20000 రూపాయలు లంచం తీసుకొంది ఇచ్చే పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా చూసేవాళ్ళం పెన్షన్ కావాలన్నా లంచాలే ఏ పథకం కావాలన్నా లంచాలే ఇల్లు కావాలన్నా లంచాలే చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలే చిన్న బీమా కావాలన్నా లంచాలే పెద్ద బీమా కావాలన్నా లంచాలే చివరికి రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా కూడా లంచాలే ఇటువంటి పరిస్థితి గతంలో చూశాం ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పరిపాలన ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా చూడమని అడుగుతా ఉన్నా అప్పుడు ఒకే రాష్ట్రం అప్పుడు ఒకే బడ్జెట్ అప్పుడు ఒకే రాష్ట్రం ఒకే బడ్జెట్ ఇప్పుడు ఒకే రాష్ట్రం ఒకే బడ్జెట్ అప్పులు చూస్తే అప్పుడు తెచ్చుకున్న అప్పుల గ్రోత్ రేట్ చూస్తే ఇప్పుడు తెచ్చుకున్న గ్రోత్ రేట్ అప్పులు అప్పటికన్నా తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మరి అప్పుడు వాళ్ళు ఎందుకు మీ బిడ్డ మాదిరి ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు మీ బిడ్డ మాదిరి ఈ బటన్లు ఎందుకు నొక్కలేకపోయారు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రైతన్నల ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు పంపించలేకపోయారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఆ రోజు ఈ రోజుకి తేడా ఒక్కటే ఆ తేడా ఏమిటో తెలుసా కేవలం ముఖ్యమంత్రి మారాడు అదొక్కటే తేడా ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి దోచుకో పంచుకో తినుకో ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి కేవలం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడి చాలు వీళ్ళని నమ్ముకుంటే చాలు అని చెప్పి రాజకీయాలు చేశాడు గజ దొంగల ముఠా మాదిరి దోచుకోవడం దోచుకునింది వీళ్ళతో పంచుకోవడం తినుకోవడం కానీ ఈరోజు మీ బిడ్డ నేరుగా డిపిటీని కాదు డిబిటీని నమ్ముతా ఉన్నాడు నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రైతన్నల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడా కూడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్ష లేదు నేరుగా ఈరోజు ప్రజలందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది అన్నది జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి ఆలోచన చేయమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ముందు చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అండం లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా నివాసం ఇక్కడే నా మమకారం ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం ఇక్కడే నా రాజకీయం ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈరోజు గట్టిగా నిలదీస్తా ఉన్నా తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది నేను ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాడిని నాయకుడు అనేవానికి విశ్వసనీయత ఉండాలి నాయకుడు అనేవాడు ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి మనిషికి ఉండాలి ప్రతి కార్యకర్తకు ఉండాలి కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పలాని వాడు మా నాయకుడని కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితిలో ఆ నాయకుడు ఉండాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తా ఉన్నా ఈరోజు ఈ 3.5 సంవత్సర పరిపాలన తర్వాత మీ బిడ్డ నేను ఈ పొద్దు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను
98 శాతం మానిఫెస్టో ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో ఆ ఎన్నికల వేళ చెప్పిన మానిఫెస్టో ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబిల్ గాను భావించి ఈ రోజు 98 శాతం హామీలను నెరవేర్చిన తర్వాత ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు పోతా ఉన్నాడు పోయి ప్రతి ఇంట్లో చెప్తా ఉన్నాడు అక్క చెల్లి అన్న ముఖ్యమంత్రి అయ్యాడు బతుకులు మారాయి ఇదిగో మానిఫెస్టో 98 శాతం హామీలు అమలయ్యాయి నిజమా కాదా అక్క అని చెప్పి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్పగలుగుతా ఉన్నాడు నాయకత్వం అంటే ఇది కానీ గతానికి చూస్తే ఎన్నికలప్పుడు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్పిన వాళ్ళంతా కూడా మానిఫెస్టోలు ఇస్తారు 650 పేజీల బుక్ ఒక మానిఫెస్టో రూపకంలో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి గతంలో చూశాం ఈరోజు నేను అడుగుతా ఉన్నా అటువంటి నాయకులకు మీ బిడ్డకు మాట మీద నిలబడే మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది ఈరోజు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మరో 16 నెలల్లోనో మరో 18 నెలల్లోనో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఎవర్ని కూడా మీ బిడ్డ నమ్ముకోలేరు వాళ్ళ మాదిరిగా నేను ఎల్లో మీడియాను నమ్ముకోలేదు వాళ్ళ మాదిరిగా దత్తపుత్రుడిని నమ్ముకోలేదు కేవలం మంచి చేశాము ఆ మంచిని నమ్ముకున్నాం దేవుడిని నమ్ముకున్నాను ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇలాంటి సందర్భాలలో ఈ రోజు పోటీ జరుగుతా ఉంది ఇలాంటి పోటీలో మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఎన్నికలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఒకటి మాత్రం నిజం అదేమిటి అంటే ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికోసం మాత్రమే మీ బిడ్డ ప్రాకులాడతాడు అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మంచి చేసే మనందరి ప్రభుత్వానికి దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెనలు ఇంకా ఎల్లప్పుడూ మీ బిడ్డ పట్ల ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడికి వచ్చాం ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఇంకొక మంచి శుభవార్త కూడా తీసుకొచ్చాను చెన్నూర్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు దశాబ్దాలుగా బకాయిలు అట్టే పెండింగ్లో ఉన్నాయి గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అటువంటి బకాయిలన్నీ కూడా 13.60 కోట్ల రూపాయలు ఈరోజే ఈ నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చే ముందే ఈరోజు అది రిలీజ్ చేసి కూడా వచ్చాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తిగా ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ శంకుస్థాపన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవ స్థాయిలోకి కూడా పోవాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.